शारदा शारदाम्बोजवदनाम्बुजे सर्वदा सन्निधिस्सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंता वंदे गुरु परंपरां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ऐश्वरं परमं तत्त्वं आदिमध्यांतवर्जितं आधारं सर्वलोकानां अनाधारमविक्रियम् अनन्तानन्दबोधाम्बुनिधिमद्भुत विक्रमम् अम्बिकापतिमीशानम् अनिशं प्रणमाम्यहम्। ఆత్మగా తెలుసుకున్నప్పుడు మనస్సుకి లయించిపోయింది గనక అది సంవిధారాధన, ఇది సాధన క్రమంగా చేయాలి. అయితే అది చెయ్యడం ఎలాగా అంటే చెప్పానుగా, సంవిత్తులో నువ్వు స్వర్ణ సంక్లుప్త విగ్రహం అంటున్నావు కదా, అందుకే నిరాధారానికి అంటే సంవిద్ ఉపాసనలో నువ్వు పట్టుకోవలసినవి రెండే. సంవిద్ వాచక శబ్దం పట్టుకో, సంవిద్ వాచక శబ్దం. అంతకుముందు మాతృకుడు అన్ని చేశావు, అది అంతర్గతంగా భావించావు సాధారణలో. ఇప్పుడు నిరాధారానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటగా ఈ సంవిద్ ఉపాసన కూడా ఎలా ఉంటుందంటే, అది అంచెల వారీగా చెప్తున్నారు. సంవిద్వాచక శబ్దేన సంవిద్ రూపాం అనాకుల అర్చయేత్ ఆదరేణైవ శివా మాధవ మహామతి పునః సమస్త ముత్రుజ్య స్వపూర్ణాం పరసంవిధం. చాలా రహస్యమైన మాట చెప్పాడు. నువ్వు సంవిద్ ఉపాసన చేయాలనుకుంటున్నావా అని ముందు మనం ప్రశ్న వేసుకోవాలి. చెయ్యాలనుకుంటే సంవిద్వాచక శబ్దములని ఉన్నాయి వాటి పట్టు, నిజాన సంవిత్ శబ్దము కంటే అతీతం. ఇప్పుడు భగవంతుడు మాటలు అందడు అని మాట విన్నారు మీరు. భగవంతుడు మాటలు అందడన్న విషయం ఎప్పుడు తెలిసింది? మాటలు అందడన్న మాట విన్నాకేగా, కనుక మాటలు అందేడా అందలేదా చెప్పండి. చాలా రహస్యమైన విషయం అండి ఇక్కడ. భగవంతుడు మనస్సుకి మాటకు అతీతుడు. అవునా, మనస్సుకి మాటకు అతీతుడు అంటే ఎలా ఉంటాడబ్బా అన్నారు. అంటే మనస్సుతో ఆలోచించారు అంటే అందని వాడు. కానీ మనసుకి మాటకు అందడం చెప్పడానికే ఓ మాట కావాలి కదా. నేనే బ్రహ్మము, నేనే బ్రహ్మమును, ఏ మంత్రాలక్కర్లే, అహం బ్రహ్మాత్మ అనుకుంటే చాలంటే అదే అక్షరమే మళ్ళీ. అయితే ఈ అక్షరాలను అక్షరాలనాలా, ఈ మాటని మాట అనాలంటే ఈ మాటని మాట కాని మాట అనాలంట. ఎలా అంటావయ్యా అంటే, మాటకందని తత్వాన్ని చెప్తూ నిన్న తత్వంలోకి తీసుకెళ్ళిపోతుంది కనుక ఇది మామూలుగా మాట అనరాదు, మాట అని అనకుండా ఉండలేవు. కనుక ఇది మాట అన్నప్పటికీ మాట కాని మాట అండి. అలా కొన్ని శబ్దములు ఉంటాయి అన్నాడు. సంవిద్వాచక శబ్దములు, ఈ సంవిద్వాచక శబ్దాన్ని ఉపాసించే పద్ధతి ఉందండి, అది తెలుసుకోవాలి. ఇది నోటుతో అనియడం కాదు. ఆ సంవిద్వాచక శబ్దేన సంవిద్రూపం అనాకుల అర్చయేత్ ఆదరేణైవ, అంటే ఇదంతా అభ్యంతర పూజలోనే, సాధారణం దాటి నిరాధారంలోకి వెళ్ళేటప్పుడు అంటే ఇంకా సూక్ష్మంలోకి వెళ్ళిపోతున్నాం మనం, లేదా అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తున్నాం, వెళ్ళిపోతున్నామని నేను అనలేను. కానీ సంవిద్వాచక శబ్దంతో చేయమన్నాడు. సంవిద్వాచక శబ్దం అంటే ఏమిటి అది కూడా తెలియాలి కదా. ఇది రహస్యం అండి. ఇక్కడ బీజాక్షరులు ప్రవేశిస్తాయి, అందుకే బీజాక్షరాలు సంవిద్వాచక శబ్దములు అవుతాయి. అది నిన్ను ఆ స్థితికి తీసుకెళ్ళడానికి పనికొస్తాయి. ఇప్పుడు రామ అన్నారనుకోండి, శివ అన్నారనుకోండి, మామూలుగా అక్షరములుగా కనబడుతున్నాయి. ఇవి మహోత్కృష్టములే, వాటిని అర్థ విచారణ చేస్తూ మౌనంలోకి వెళ్ళిపోవచ్చు, వాటి ద్వారా కూడా వెళతాం. అంటే దాన్ని సంవిద్వాచక శబ్దంగా మలుచుకోవచ్చు. కానీ సంవిద్వాచక శబ్దములుగా ప్రధానంగా చెప్పబడుతున్నది ఒకటి ఉన్నదయ్యా అన్నాడు. అదేమిటి అంటే ఇక్కడ వివరిస్తున్నాడు. నిరస్త సమస్తోపాధౌ నిర్వికల్పికాయా సంవిధి చిత్తం అవతారయతుం ఉపాయక్రమం ఆహా అంటారు విద్యారణుల వారి. ఇక్కడ సంవిద్వాతిక శబ్దేనా అనే శ్లోకం ద్వారా ఆ సంవిత్తులో మనస్సును ఎలాగ చేర్చాలో ఉపాయాన్ని బోధిస్తున్నాడు ఇక్కడ సూతులు వారు. ఉపాయం, ఈ ఉపాయంతో మన సంవిత్తులకు ప్రవేశించాలి.
అయ్యా నిరాధారమైన సంవిత్తులకు హఠాత్తుగా వెళ్ళలేము, కానీ చెప్పాక వెళ్ళాలనిపిస్తోంది ఎలా అండి అంటే ఇది క్రమం నాయన అన్నాడు. సంవిత్ ఎలాంటిది మరొక్కసారి చెప్పుకుంది, నిరస్త సమస్త ఉపాధవు. సంవిత్ అంటే ఇది అర్థం, అన్ని ఉపాధులని తొలగించినది అని అర్థం. నిరుపాధిక అని ఒక నామం చదువుతున్న అమ్మవారిది, నిరుపాధిక ఉపాధులు లేనిది. ఉపాధులు లేనిది ఎక్కడుందండి చెప్పగలరా? ఉపాధుల్లో ఉంది, అది గొప్ప విషయం. ఉపాధులలో ఉన్నది, ఉపాధి లేనిది. ఏంటి అర్థం తెలుసుకోగలగాలి. ఉపాధుల్లో ఉన్నది, ఉపాధులు లేనిది. నీటి కడవలో సూర్యుడు ఉన్నాడు కానీ నీటి కడవలో లేడు అలా చెప్పడం అన్నమాట. ఇక్కడ ఉపాధి అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి. ఉపాధి శబ్దం వేదాంతం ఎక్కువసార్లు వింటూ ఉంటాం, ఏదో ఉపాధి దొరికితే చాలంటే లోకంలో కూడా అంటుంటాం. అక్కడ ఉపాధులు ఉద్యోగం, ఒక నౌకరి. కానీ ఉపాధి అంటే దానికి స్వతసిద్ధంగా చైతన్యం లేదు, పరమాత్మ యొక్క చైతన్యం వల్ల పనిచేస్తుంది, దానికి ఉపాధి అని పేరు. అంటే పరమాత్మ చైతన్యం ఉండడం వల్ల పనిచేసేదానికి ఉపాధి, దానికి సహజంగా చైతన్యం లేదు. అంటే శరీరము ఉపాధి, పరమాత్మ చైతన్యం. అయితే చైతన్యం లేకుండా శరీరం ఉండదు, కానీ శరీరం లేకుండా చైతన్యం ఉంటుంది. కానీ శరీరము లేకుండా అంటే ఉపాధి లేకుండా చైతన్యం ఉంటుంది కనుక నిరుపాధిక అన్నారండి. ఇక్కడ ఉపాధి లేనిది, ఉపాధి అక్కర్ లేకుండా కూడా ఉండగలిగినది. ఆ దీంట్లో నువ్వు వెళ్ళిపోవాలి. కానీ నువ్వు ఉపాధులతోనే ఆలోచించడానికి అలవాటు అయిపోయింది కదా, అందుకే బాహ్యం అంతా ఉపాధులతోనే ఉంటుంది. అభ్యంతరంలోకి వెళ్ళేటప్పుడు క్రమంగా ఉపాధిని విడిచిపెట్టేయాలి, క్రమంగా ఆ స్థితికి వెళ్ళాలి. ముందు చెప్పినట్టు గీతలు గీసుకుంటూ బొమ్మలు ఎంతకాలం వేస్తావు, గీత లేకుండానే బొమ్మ వెళ్ళగలగాలి, ఆ స్థితికి వెళ్ళాలి. అందుకు నిరస్త సమస్త ఉపాధవు అని వేశాడు ఇక్కడ. సమస్త ఉపాధాల్ని నిరస్తం చేసి తొలగించి నిర్వికల్పికాయాం. వికల్పం అంటే ఒకదానికి మరొకటి చేరుట, చెదరుట, అలాంటి చెదరని స్థితి కావాలి, అదే మిగిలిపోయి ఉండాలి. అలాంటి సంవిత్తి యందు, అంటే ఉపాధులు లేనిది, అనేకత్వము లేనిది అయిన సంవిత్తి యందు చిత్తం అవతారయతు, అలాంటి దాని యందు చిత్తాన్ని నిలపాలి అంటే ఎంత కష్టమండి. కాసేపు ఆకాశాన్ని నిలబడండి అంటే నిలబడగలవండి, కాసేపు నిలబడండి అంటే ఎవడని నిలబడగలదు, కానీ నేల మీదో స్టాండప్ ఆన్ ది బెంచ్ అక్కడైనా ఆధారం ఉంది. అలాగే బెంచ్ మీద నిలబడి నేల మీద నిలబడి అంటే నిలబడతాం, కానీ ఒక్కసారి ఆకాశాన్ని నిలబడండి అంటే ఎవడు నిలబడగలడా? ఇప్పుడు సంవిత్తి ఎందుకు చిత్తం పెట్టడం అంటే ఆకాశంలో నిలబడ్డారు లాంటిది. ఆకాశం నిలబడే ప్రయత్నం చేయగలమా? ఈ ఉపాధికి వల్ల కాదు. అందుకే చిత్తాన్ని అటువంటి దాని ఎందుకు పెట్టడం అంటే తేలిక విషయం కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మనం, ఒక అల్టిమేట్ రియాలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రాథమికమైనటువంటి బాహ్యం గురించి మాట్లాడితే దాటిపోయాం అప్పుడు నిన్న, ఏది చెప్పడం దాటిపోయామని కానీ నిజంగా దాటిపోయామేమో, నిరుపాధంలో వెళ్ళి ఊరికనే అసలు సత్యం తెలుసుకునే ప్రయత్నం, కానీ తెలుసుకోవడమే సత్యం కాదు, తెలుసుకునే ప్రయత్నం. ఏది ఎంత గొప్ప విషయం. ఇలాంటివి అర్థం చేసుకుంటే పనికి మాలిన వాదనలు ప్రార్థాంతరి పోయి సాధనలు ఏకాగ్రత కుదురుతుంది అని తెలుసుకుంది. కానీ నిరుపాధికమైన చైతన్యమునందు సంవిత్తి ఎందు చిత్తాన్ని నిలపడం అనేది ఎంత కష్టమంటే హఠాత్తుగా ఆకాశంలో నిలబడు అన్నంత కష్టం. అయితే సాధన చేస్తే ఆకాశాన్ని కూడా నిలబడచ్చు, నిలబడరా? యోగంలో రుజువు చేస్తారట, నేల మీద కూర్చోకుండా ఆకాశం మీద కూర్చొని చేస్తున్న వాళ్ళు అక్కడక్కడ కనబడతారు, వాళ్ళు మనలాంటి మానవులే. తేడా ఏమిటంటే వాళ్ళు సాధన చేశారు, మనం చేయలేదండి. అలాగే ఆ నిరుపాధికమైన సంవిత్తి ఎందు చిత్తం అవతారయుతు, ఎంత అందమైన మాట్లాడండి ఇక్కడ. అందులో చిత్తాన్ని అవతరింపజేయడం కోసం, అవతరింపజేయడం అంటే అందులో దింపుటకు, అందులో ఉంచుటకు, దేని ఎందు? సంవిత్తి ఎందు ఉంచడం కోసం ఉపాయక్రమం చెప్పాడు. అది సంవిద్వాతక శబ్దము. సంవిద్వాతక శబ్దం అంటే ఏమిటి? రెండే రెండు ఉన్నాయట సంవిద్వాతక శబ్దము. ప్రణవో ప్రణవ హృల్లేఖాది మంత్రా. సంవిద్వాతక శబ్దములు అంటే ప్రణవము, హృల్లేఖము మొదలైన మంత్రములు అన్నాడు. మొదలైన అక్కడొచ్చింది అసలు మంత్రం. ఇందాక వర్ణ సంకృప్త విగ్రహం అంటే మొత్తం మనం 50 అక్షరాల విగ్రహం, అమ్మవారి విగ్రహం అయిపోయాయి. ఇప్పుడు చెప్తున్నది ప్రణవ హృల్లేఖాది మంత్రా సంవిద్వాతక శబ్దా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రణవం అంటే ఓంకారం, హృల్లేఖం అంటే హ్రీం. అయితే సభల్లో చెప్పరాదు, అందుకే వాళ్ళు కూడా నేరుగా ఓంకారము హ్రీంకారము అనకుండా ప్రణవ హృల్లేఖం అన్నారు. మర్యాదలు అండి, మర్యాదలు. ఏం పంచాక్షరి బదులు నమశివాయ అని వచ్చు కదా అనరు, పంచాక్షరి అనాలి, గాయత్రి అనాలి. మంత్రం పేరు చెప్పరు కానీ మంత్రం చెప్పరాదు. గురువు శిష్యుడికి చెప్పాలి. ఏ మంత్రం చెప్పరాదు అని పలిమాలు చెప్పాం, అది తప్పు. అయితే తెలుసుకోవడానికి చెప్పాం కనుక విని చేసి ఇవ్వద్దు. గురుముఖత సంస్కారం పొంది చేయాలి, ఇవి అప్పుడే ఫలిస్తాయి. ఇది ఎలాంటిదంటే మందులు గురించి ఎంత చెప్పుకున్నా మీ డాక్టర్ని సంప్రదించి వేసుకోవాల్సింది. అది మీరు కొన్న మందు మీద కూడా రాసి ఉంటుంది, కన్సల్ట్ ద ఫిజిషియన్. అంతే కదా, అండర్ గైడెన్స్ ఆఫ్ ది ఫిజిషియన్, ఇష్టానుసారం వేసుకోవద్దు. అంత మందుల షాప్ వాడు డబ్బిచ్చే దానికి కూడా అది పెడతాడు ఎలాగో, ఇక్కడ కూడా గురువు ఉపదేశ మార్గేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది.
ఇది విన్నాక అటువంటి గురువుని ఆశ్రయించాలి, ఆయన చేత సంస్కరింపబడాలి అని తపన కలిగినా చాలండి. కనుక ప్రణవ హృల్లేఖాది మంత్రాహ సంవిద్వాతక శబ్దాహ అని. కనుక సంవిద్వాతక శబ్దేనా అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సంవిద్వాతక శబ్దములతో అని ప్రారంభించారు ఇక్కడ. ఆ సంవిద్వాతక శబ్దములతో ఎవరిని ఉపాసించాలి? సంవిత్తుని ఉపాసించాలి. సంవిద్రూపా సంవిద్వాతక శబ్దేనా ఎలా ఉపాసించాలి? అనాకుల ఆకులం అంటే క్షణానికి ఒకలా ఉండడం, చెదిరిపోవడం, వ్యాకులు పడడం అంటాం లోకంలో. అలా కల్లోలు పడకుండా ఏ సంవిద్వాతిక శబ్దం ఉందో దాన్ని పట్టుకో. అలా చేస్తున్నామా? ఎప్పుడైనా ఆలోచించండి. మంత్ర జపం చేసే వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి. ఆకులంతోనే చేస్తాం, నిరాకుల లేదు, అనాకుల లేదు. అందుకే సంవిద్వాతిక శబ్దంతో సంవిత్తుని ఎలా పట్టుకోవాలో తెలియాలి. ఇక్కడ అసలు నువ్వు అనే వాచక శబ్దంలో ఎన్ని భావాలు ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి పరిశీలించు. అలా చెయ్యాలి. అది ప్రణవ హృల్లేఖాది అన్నాడు ఇక్కడ. అంటే ప్రణవం హృల్లేఖమే కాకుండా అలాంటివి మరికొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఓంకారం, హ్రీంకారం, శ్రీంకారం, క్లీంకారం, ఇవి ఒక్కొక్కటి మహాబీజములు. వీటిని మన బీజాక్షరాలు అంటాం. వాటికి లోకంలో సాహిత్యార్థం లేదు. రామ, శివ, కృష్ణ సాహిత్యార్థం ఉంది. వీటికి సాహిత్యార్థం ఉందా అండి? నేను అర్థం లేదనలేదు, సాహిత్యార్థం లేదన్న. వాటికి అర్థం అంటే నువ్వు అనుకునే అర్థాల్లో బాంబు ఢామ్ అని పేలింది. అర్థం ఏమిటి అని డిక్షనరీ పట్టుకుని వెతుకుతావా? ఢామ్ అనగా అర్థం ఏమిటి వెతకండి, డిక్షనరీలో దొరుకుతుందా? ఢామ్ అంటే పేలిపోతావు జాగ్రత్త. ఆ పేల్చేసే దానికి శబ్దాలు ఉన్నాయా? అలా నీ అజ్ఞానాన్ని పటాపంచలు చేసే బీజాక్షర శక్తికి ఏ డిక్షనరీలు వెతుకుతావయ్యా? ఇక్కడ మీనింగ్ ఏం వెతుకుతావు? అందుకే సంవిద్వాతికి శబ్దం అంతే. దానికి నువ్వు ఎంత అర్థం చెప్పుకున్నా మళ్ళీ కిందకు వచ్చేస్తావు. అర్థం అంటే వ్యవహారం వచ్చేసింది. పరమార్థాన్ని అర్థం ఎక్కడ తెలుసుకోగలవు? అయితే దాన్ని ఎలా భావించాలి, ఎలా సాధన చేయాలో తెలియాలి. ఎందుకంటే ఒకే మంత్రం ఇద్దరు ఉపాసిస్తూ ఒకడు అంత స్థితికి వెళ్ళిపోతాడు, ఇంకోటి ఇక్కడే ఉన్నాడు అంటే అర్థం తెలియక తెలిసి చెయ్యక ఇది తెలుసుకోవాలి. అందుకే ఇంత ఘోష పెట్టుకు చెప్పడం ఎందుకంటే అలా ఏదో గతానుగతికంగా కుమ్మాలకు పసుపులు రాసుకుంటూ కుక్కలు పెట్టుకుంటూ కార్తీకంలో 10 దీపాలు, మాఘమాసంలో 2 దీపాలు, దీనితో మోక్షం పొందుతావు అని వంచన చేయకూడదు. అది తప్పుడు పనులని చెప్పం, కానీ అదే మోక్షం అనుకోకుండా ఇదే మోక్షం అని చెప్పడం. ఎప్పటికైనా అది పొందు, ఎందుకంటే పొందడానికి పనికొచ్చే మానవ జన్మ ఇది గనక. మళ్ళీ ఇలాంటిది వస్తుందని గ్యారంటీ లేదు, కానీ ఇప్పుడే తెలుసుకునే ప్రయత్నం చేయి. అది అర్థం కాలేదా, దానికంటే వెనకున్నది తెలుసుకో, దానికంటే వెనకున్నది తెలుసుకో, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మొదలెట్టు. కానీ ఉన్న స్థితి నుంచి వెళ్ళవలసిన స్థితి చెప్తూ ఆ పరిపూర్ణ స్థితి ఎలా వర్ణించాడో చెప్తున్నాడు ఇక్కడ. ఎవరెస్ట్ ఎక్కితే ఎలా ఉంటుందో చూసిన వాళ్ళు ఎలా వర్ణించారో అది అలాగే చెప్పాలి. అది నువ్వు ఎప్పుడు ఎవరెస్ట్ ఎక్కలేవు గనక మీ ఊర్లో ఉన్న గుట్ట ఎలా ఉంటుందో ఎవరెస్ట్ ఎలా ఉంటుందో నేను చెప్పకూడదు. కనుక ఎవరెస్ట్ మనం ఎక్కలేని ఎవరెస్ట్ గురించి ఎవరెస్ట్ ఎక్కిన వాడు ఎలా చెప్తాడో, మనం పొందలేని సంవిత్తు గురించి పొందిన వాడు ఎలా వర్ణించాడో అలా చెప్తున్నాడు ఇక్కడ. అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి, ఎప్పుడే అందుకునే సాహసం సాధన రెండు అవసరం. కనుక సంవిద్వాతక శబ్దములు ఏమిటి? ప్రణవ హృల్లేఖ ఆది మంత్రాహ. ఈ మంత్రములు అంటే మంత్రం మనం ఊరికినే పనికి అక్షరమని కాకుండా దాని స్వరూపాన్ని గమనించుకో. అప్పుడు సంవిత్ వాచకం ఎలా అయిందో తెలిసింది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతి. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థ ప్రదాయనే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం, శ్రీ భవానీ సమేతాయ విశ్వనాథాయ మంగళం, అన్నపూర్ణ సమేతాయ విశ్వనాథాయ మంగళం, శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్.